स्वामी शरणम जय श्री राम भारत माता की जय। ईरोजु जगित्याल पट्टणंलो श्री सरदार जावेर भाई वल्लभ भाई पटेल गारी जयंती सदर्भंगा इक्कडिकि वच्चेसिन बीजेपी नायकुलकु कार्यकर्तलकु प्रेस मित्रुल अंदरिकी नायक नमस्कारमंजलु। श्री सरदार वल्लभ भाई पटेल गारु अक्टोबर 31 1875 संवत्सरंलो हैदराबाद अने गुजरात राष्ट्र जन्मी आ तर्वात बॉम्बे वच्ची वारु वकील विद्याभ्यासम चेसी अलागे लंडन लो बैरिस्टर गा तनु चदुवु उन्नत चदुवु चदिवि मल्ली तिरिगी अहमदाबाद वच्ची वारु मंची वकील प्राक्टिस चेस्तुन्न समयंलो आनाडु श्री महात्मा गांधी गारु चेपट्टिनटुवंटि सत्याग्रहमुकु गानि स्वातंत्र उद्यममुकु गानि आकर्षितुडै సంపన్నమైన జీవితాన్ని వదిలి పాలిటిక్స్ కి రావడం జరిగింది। కాంగ్రెస్ పార్టీలో చేరి తాను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటుండగా అప్పటి సంస్థానాలను అన్నిటిని విలీనం చేయవలసిందిగా తాను స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి అలాగే హోం శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని సంస్థానాలను మన భారతదేశంలో విలీనం చేసుకుంటున్న సమయంలో మన కాసిం రజ్వీ ఈ మన నిజాం నవాబులు హైదరాబాద్ రాష్ట్రాన్ని మాత్రం భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోకపోగా తాను ఉక్కు మనిషి అయి ఉక్కు పాదంతో ఆర్మీని దించి అలాగే ఆర్మీని దించిన తర్వాత మన నవాబు గారు సరెండర్ అయి మన రాష్ట్రానికి మన తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన మనిషి అంతటి గాని మనిషికి ఘన నివాళులు అర్పించడానికి మేమందరం వచ్చినందుకు చాలా సంతోషం ధన్యులం। పిల్లలందరికీ దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వారి యొక్క ఆశయాలు వారి యొక్క నీతిని పాటించాలని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్ భారత్ మాతాకి జై। ఒక స్వాతంత్రోద్యమ నాయకులు ఉక్కు మనిషి భారతదేశ తొలి ఉప ప్రధాని మరియు భారతదేశ తొలి హోంశాఖ మంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారికి పూలమాల సమర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది। సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నెహ్రూ క్యాబినెట్లో పనిచేసినప్పటికీ కూడా జాతీయోద్యమ విషయంలో అనేక విషయాల్లో నెహ్రూని విభజించి జాతి సంఘటిత విషయంలో అనేకమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు। బ్రిటిషర్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి ప్రముఖ పాత్ర పోషించింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి। హైదరాబాద్ జునాగర్ లాంటి ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేయకుండా ఇబ్బంది పడుతుంటే ప్రముఖంగా మన హైదరాబాద్ ఈరోజు తెలంగాణ భారతదేశంలో విలీనమైందంటే దానికి కేవలం ఒక కారణం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రమే। ఆ రోజు నిజాం రాజు తెలంగాణలో హిందువులను నగ్నంగా బతుకమాడించడం అనేక రకంగా హిందువులను వేధిస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో ద్వారా ఆ నిజాం మెడల్ వంచి ఈరోజు
తెలంగాణలో భారతదేశంలో విలీనం చేసి ఆ కాశీం రాజవి రజాకర్ల అకృత్యాలను ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పొలం ద్వారా ఇలా అంతమొందించడం వల్ల ఇలా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయులు పీల్చుకున్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం ఆ కాశీం రాజవి వారసులు ఎంఐఎంలకు వందబాడుతున్నారు. వందబాడుతూ ఈరోజు మనకు ఎన్ని విధంగా ఏ విధంగా పరిపాలన కొనసాగుతుందో అందరు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ప్రజ పట్టం కట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘనమైన నివాళులర్పించే రోజు రానున్న రోజు అతి త్వరలో రానుంది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఆ రోజు ఈరోజు గుజరాత్లో నిర్మించి వారికి అంకితం చేయడం జరిగింది. ఇది జాతీయవత భావం పట్ల నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. జై హింద్ భారత్ మాత. జనతా పార్టీ జగిత్యాల పట్టణశాఖ ఆధ్వర్యంలో శ్రీ ఇంద్రమల శైలేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనము మన భావి తరాలకు కానీ మన తరాలకు కూడా చెప్పుకోవాలనేటువంటి రోజులు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. మన ముందు భవితలకు నేను తెలియజేసే విధంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ గారి ఇక్కడ కూడా ఆయన గుర్తించకుండా నివాళులర్పించకుండా చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మన హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మలాడితోటి కాశీం రజవి వారి నిజం మెడలు వంచి మనకు తెలంగాణకు విముక్తి చెందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకోకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దురదృష్టకరం. ఎందుకంటే ఎక్కడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామో వారికి ఓటు బ్యాంక్ రాజకీయాలు తోటి ఎంఐఎం పొత్తు ఏడైతే విడిపోతుందో అని చెప్పి ఏదో ఒక కేవలం ఒక భయంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.